ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది మీరు అనుకున్న ముఖ్యమైన వ్యక్తులతో ఇంటర్వ్యూ దొరుకుతుంది మీ బాధలో మీ కష్ట నష్టాలు చెప్తారు మీకు జరిగిన అన్యాయాన్ని కూడా చెప్తారు మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పిన పై అధికారి చెప్తాడు దాంతో మీకు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది కార్యాలయంలో కుండు రాజకీయాలన్నింటివి కూడా పాతేసి మీరే పెత్తనం చేసి కార్యాలయానికి మంచి పేరు వచ్చే విధంగా కష్టపడతారు అది సాధిస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి మానసికమైన ఉత్సాహాన్ని మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండండి ఈ విషయంలో కూడాను భయపడాల్సిన అవసరం లేదు జన్మరాశిలో రాహువు నడుస్తున్నాడు విదేశీయాల సంబంధ విషయాలు హెచ్ర్వి వీసా అదేవిధంగా గ్రీన్ కార్డు ఇలాంటివన్నీ కూడా తప్పకుండా నూటికి తొంభై పాళ్ళు అవి చేతికొచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా విదేశాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు కాని ఉంది లేకపోతే విదేశాల్లో మీరు పరోక్షంగా పెట్టిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది మీరు మీ బరువు భాషను తీసుకుందామని చెప్పి భావిస్తారు అందుకని ఒక వారసునికి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తారు ఉద్యోగులు ఈ వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు డబ్బుల కోసమే కాదు వాలంటరీ రిటైర్మెంట్ చేస్తే ఏదో మీరేదో మీకేదో అపశకర్లు జరిగినట్టుగా మేము అనుకుంటాం మాకు జీతం రాపోయినా పర్వాలేదు మీరు మాకు సంపాదించి పెట్టాల్సిన అవసరం అంతకట్ట లేదు మీరు మామూలుగా చక్కగా ఉంటే చాలు అనేటువంటి ధోరణి వాడు వ్యక్తపరుస్తారు ఇంట్లో వాళ్ళకి ఈ రకమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయా స్త్రీలకి ఇంత చేటు ఆలోచన విధానం ఉందా అయితే వీళ్ళు ఇంత స్థాయిలో నన్ను గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు నా బిడ్డలు ఓ భగవంతురా నీకు నా కృతజ్ఞతలు ఏది ఏమైనా ఎవరు ఇబ్బంది పడ్డా శత్రువులు ఎన్ని వేల మందినైనా మీరు జయించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు మీ ముందు ఎవరు నిలబడలేరు మాట్లాడలేరు అంత భయం మీరంటే కానీ మీ ఇంట్లో వాళ్ళకి నర నరంలో కూడాను మీనంటే ప్రేమ చాలా గౌరవం దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఆ రకంగా మీకు గ్రగతులు అనుకూలంగా ఉన్నాయి కరోనా కష్టాల నుంచి బయటపడతారు శుభకార్యాలు ఘనంగా చేస్తారు వృత్తి వ్యాపారాలను వృద్ధి చేస్తారు పోటీ పరిశ్రమల్లో వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఏవి ఆందోళన అసలు అవసరం లేదు ఈ రాశిలో జన్మించేవారు సౌర కక్కణాన్ని ధరించాలి అదేవిధంగా అష్టములుగా తేలతోటి ఆటినాళ్ళ ఒత్తులతోటి దీపారాధన లేకపోతే పసుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన అదేవిధంగా ఆరావళి లక్ష్మీ లక్ష్మీసందరం సుగంధ సిద్ధ గంధాక్షితోటి అమ్మవారిని పూజిస్తాలి మహాతీర్థపుడితో అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఎనలేనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి